నమస్కారం, వెల్కమ్ టు ఇండియా టీవీ. ఏపీ సీఎం జగన్ పాలనకు కొత్త అయిన అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఆర్థికంగా రాష్ట్రం పరిస్థితి అంతగా బాగాలేదని వార్తలు వస్తున్నా సంక్షేమం మాత్రం జోరు తగ్గడం లేదు. అయితే ప్రభుత్వాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రయత్నిస్తున్నారని కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగన్ ను అడ్డుకోవాలంటే ఇక మతం ఒకటే ప్రధాన అంశమని జగన్ రాజకీయ ప్రత్యర్థులు భావిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్యమత ప్రచారం అంటూ చేస్తున్న ఆరోపణలపై పార్ట్నర్స్ ఇద్దరు చర్చకు సిద్ధమా అని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి అడిగినట్లు కూడా తెలుస్తోంది. బోడిగుండుకు మోకాలకు ముడిపెట్టే విధంగా ఎక్కడ పొంతన లేకుండా వీరిద్దరు మాట్లాడుతున్నారని, బ్రిటిష్ వారు విభజించి పాలించు అన్న పాలసీని నల్లధొరలు చంద్రబాబు, పవన్లు అనుసరిస్తున్నారన్నారు. హిందూ దేవాలయాలు, అర్చకుల అభివృద్ధికి 234 కోట్లు మొదటి బడ్జెట్ లోని విడుదల చేశారని కూడా ఆయన వివరిస్తున్నారు. సోషల్ మీడియాలో, పచ్చి మీడియాలో కావాలని చంద్రబాబు, పవన్లు సీఎం పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలన్నీ సీఎం వైఎస్ జగన్ 5 నెలల పాలనలోనే అందిస్తున్నారన్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి ఎటువంటి పరిస్థితులు లేకపోవడంతో సున్నితమైన మతపరమైన అంశాలను తెరమీదకు తీసుకువచ్చి ప్రభుత్వంపై, వైఎస్ జగన్ పై బురద జల్లేందుకు చంద్రబాబు, పవన్, ఇతర రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. నవరత్నాలు అమలు చేస్తూ మొదటి కేబినెట్ మీటింగ్, అసెంబ్లీ మీటింగ్ లో 19 బిల్లులు తీసుకువచ్చి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ పాలన గురించి తెలుసుకుని ఇతర రాష్ట్రాలు మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి. అటువంటి తరుణంలో సీఎం వైఎస్ జగన్ ఎదుర్కోలేమనే వంకతో 40 ఏళ్ల ఇండస్ట్రీ, వారి పార్ట్నర్ పవన్ మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.